బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్పై విచారణ వాయిదా పడింది. మంగళవారం మధ్యాహ్నం వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించబోతున్నారు. రింగ్ రోడ్ మార్గంలో లింగంనేనికి భారీగా భూములున్నాయి. మాస్టర్ ప్లాన్ తర్వాత లింగంనేనికి లబ్ధి చేకూరిందని ఏజీ వెల్లడించారు. లింగంనేని హెరిటేజ్ సంస్థ భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ స్పష్టం చేశారు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి హైకోర్టు ప్రాంగణం వద్ద మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి, స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన బాబుకు అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ముందస్తు బెయిల్ కు సంబంధించి మంగళవారానికి విచారణ పడినట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమిటి? అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన వాదనలు వినిపించారు. సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అలానే చంద్రబాబు తరపున లోద్రా సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపించారు. ఈరోజు ప్రధానంగా క్విట్ ప్రోకో పైన వాదనలు వినిపించినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. లింగంనేనికి అలానే చంద్రబాబుకి మధ్య క్విట్ ప్రోకో జరిగింది. భారీ స్థాయిలో లింగంనేనికి సంబంధించిన భూములు ఉన్నాయి. లింగంనేనికి లబ్ధి పొందేలాగా చంద్రబాబు నాయుడు అలైన్మెంట్ మార్చారు అన్న దానిపైన వాదనలు వినిపించినట్టు మనకు తెలుస్తూ ఉంది. మనతో హైకోర్టు అడ్వకేట్ శర్మ ఉన్నారు. ఈరోజు హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి, ఏంటి? అడ్వకేట్ జనరల్ గారు, ఎక్కువగా లింగంనేనికిను సిబిఎన్ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న క్విట్ ప్రోకోని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించి ఎస్టాబ్లిష్కి ఉదాహరణలు కూడా చెప్పుకుంటూ వచ్చారండి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న భూముల వ్యవహారం కానీ, వీళ్ళు క్యాపిటల్కి ముందు లింగంనేని వాళ్ళకి లీక్ చేస్తే వాళ్ళు ఎకరాలు కొన్న విషయం కానివ్వండి, ఆ తర్వాత క్యాపిటల్ వచ్చిన తర్వాత మళ్ళీ అది లింగంనేని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినవి కానివ్వండి, 8 లక్షలకి 10 లక్షలకి కొన్ని పేపర్ వాల్యూలోనే 35 లక్షలకి వీళ్ళు అమ్మినవి, లింగంనేని ల్యాండ్ యూజ్ ల్యాండ్ వాల్యూమ్ పెట్టుకున్నాడని చేశారని, అంతేకాకుండా ప్రతి నెలా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి రెంట్లు క్లెయిమ్ చేస్తూ చంద్రబాబు నాయుడు లోకేష్ అదంతా కూడా లింగంనేనికి పే చేయలేదని, 16/2019 భువనేశ్వర్ గారి అకౌంట్లో నుంచి ఒకేసారి ఆ రెంట్లు పే చేయడం జరిగింది, అది కూడా లింగంనేని రమేష్ ఎక్కడ ఐటీ రిటర్న్స్లో చూపించలేదు అని చెప్పి పేర్కొన్నారు. దాన్ని లూద్రా కూడా యాక్సెప్ట్ చేశాడు. అవును, భువనేశ్వరి గారి ఐఓబి అకౌంట్ నుంచి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్ నుంచి లింగంనేనికి వెళ్ళినాయి అని చెప్పి చెప్పాడు. అది అతను రెంట్ల రూపంలో అది చూపించలేదన్న విషయాన్ని కూడా లూద్రా ఒప్పుకున్నాడు. క్విట్పోకో ఇద్దరి మధ్య క్విట్పోకో జరిగిందని, లింగంనేనికి లబ్ధి పొందేలా చంద్రబాబు వ్యవహరించారనే వాదనలు జరిగాయి కదా, ఏం చూపించాయి? భువనేశ్వరి గారికి లోకేష్ వాళ్ళ లోకేష్కి లింగంనేని వాళ్ళకి హెరిటేజ్ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేశారండి. లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా బాగా లబ్ధి పొందాడు, స్కిల్ స్కామ్ ద్వారా కూడా బాగా బెనిఫిషరీ పొందారు అని చెప్పేసి ఏజీ గారు పేర్కొనడం జరిగింది. మొత్తం మీద భువనేశ్వరి చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళందరూ కూడా ఈ 2 స్కాముల నుంచి బాగా లబ్ధి పొందారు. టీడీపీ పార్టీకి అకౌంట్లోకి డైరెక్ట్గా క్యాష్ డిపాజిట్లు జరిగినాయి. చంద్రబాబుకి రావాల్సిన డబ్బులన్నీ కూడా టీడీపీ పార్టీ అకౌంట్లోకి వెళ్ళినాయని కూడా కోర్టుకి తెలియజేయడం జరిగింది. హెరిటేజ్ లింగంనేని ల్యాండ్ గ్రాబింగ్ కు పాల్పడ్డారు అన్న వాదనలు కూడా జరిగినట్టున్నాయి, ఏమంటారు? అవునండి, ల్యాండ్ యూజ్ ల్యాండ్ వాల్యూమ్స్ ఉన్నాయని ఇన్నర్ రింగ్ రోడ్లో అప్పటి సీఈఓ ఏదైతే చెప్పాడో టెండర్లోకి వెళ్ళమని, దాన్ని కాదని చెప్పి కట్ ఆఫ్ బేసిస్లో నామినేషన్ బేసిస్లో ఇవ్వటము, దానికి ముందే ఒక మోటివ్ ప్రిపరేషను కూడా చేస్తూ 10 కోట్లు వాల్యూ ఉన్న వాళ్ళని తీసుకోకుండా 10 కోట్లు ఫస్ట్ టెండర్లో ఏం పేర్కొన్నారంటే 10 కోట్లు అబౌ టర్న్ ఓవర్ ఉండాలని, 2 సిటీల్లో వర్క్ చేసి ఉండాలని, లేకపోతే 2 సిటీస్ డిజైన్ చేసి ఉండాలని పేర్కొన్నారు. వాటన్నిటినీ కాదంటూ సెకండ్ నోటిఫికేషన్లో నామినేషన్ బేసిస్లో ఏదైతే ఇచ్చారో ఆ వ్యవహారాన్ని అంతా కూడా ఏజీ గారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కడికెక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి ఫైల్ వెళ్ళేటప్పటికీ కింద నుంచి వచ్చినవన్నీ మారిపోయి చంద్రబాబు నాయుడు ఏదైతే నామినేషన్ బేసిస్లో చేద్దామనుకుంటున్నాడో అదే ప్రివైల్ అయితే వచ్చినాయని, అవన్నీ కరప్షన్ యాక్ట్ కిందకు వస్తాయని, 13(1)(d) కింద అతను నేరం చేస్తున్నాడని చెప్పి పేర్కొన్నారు. ఇతనికి 197 శాంక్షన్ కానీ 146 ఆఫ్ సిఆర్డిఏ కానీ అప్లికబుల్ కాదని, ఇతనికి ఆ 2 వర్తించవు కాబట్టి ఈ కేసులో అతను ఫార్మల్ అరెస్ట్ కూడా భావించకూడదని చెప్పి ఏజీ గారు కోర్టుకి తెలియజేయడం జరిగింది. మళ్ళీ అప్పటికి వాయిదా పడింది, మళ్ళీ ఇరు పక్షాల వాదనలు మళ్ళీ వింటారా, ఏంటి?
మళ్ళీ మా 3వ తారీఖు మధ్యాహ్నానికి పడిందండి. మళ్ళీ ఇరుపక్షాల వాదనలు వింటా అన్నారు. లోద్రా గారు చెప్పిన సైటేషన్స్ మీద ఏజీ గారు వారు రిప్లై ఇస్తానని చెప్పారు. మళ్ళీ ఏజీ గారు లోద్రా గారు రెండు ఆర్గ్యుమెంట్స్ కూడా మంగళవారానికి మళ్ళీ కంటిన్యూ అవుతాయి. గుర్తిస్తాలో ఇంతకు ముందు దాదాపు 2 రోజుల క్రితం లోద్రా 2 గంటల పాటు వాదించడం జరిగింది. తరువాత సిఐడి తరపున శ్రీరాము 2 గంటల పాటు వాదనలు వినిపించారు. మళ్ళీ తాజాగా ఇవాళ కూడా లోద్రా అలానే ఏజీ శ్రీరామ్ ఇరుపక్షాలు వాదనలు విన్న తర్వాత మళ్ళీ దీనిపైన 3వ తారీఖు మధ్యాహ్నం మళ్ళీ వాదనలు వింటానని కోర్టు తెలిపింది.